ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది ఇదే కాదు, ఇంకా చాలా ఉంది. నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీ పోడంట, నేను అక్కడ కంతేర్లో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే, ఇతను ఒకప్పుడు నాకు ఉంటో బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య, అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర PA. నాకు ఫోన్ చేశాడు, అన్న మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, పోసాన్ అన్న ఎక్కడున్నాడు కనుక్కో, ఇంటికి వెళ్ళొద్దాం, ఉంటూ బాగాలేదంట, పోసాన్ అన్నకి హాస్పిటల్లో ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు. చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని, అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు 90 దాటి ఉంటాయా, వద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం, తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా. మళ్ళీ 10 డేస్ తర్వాత, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా తగ్గింది, ఆరోగ్యం బాగుందా? అదే బాబు అడిగాడు, అన్నా బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా, ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి, పోసన్న గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్లా అడుగుతున్నారన్నా, మీరంటే భలే ఇష్టమన్న వాళ్ళందరికీ, ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే, నేనన్నాను ఒరే నాయనా చైతన్య, నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ, దాన్ని ఇందులో నాశనం చేస్తావు. నేను పోయి ఇప్పుడు TDPలోకి వెళ్ళి ఒక 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి, నేను కుక్క చావు తెచ్చి, అంత డెవలప్మెంట్ లేదురా నాలో, చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా, ఆయన సర్వీస్ చేస్తున్నా, ఇంకొద్దురా బాబు. ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజ స్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు.